ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు మానుటకు వెతుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని దేవుడి చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో అనుకొంటిని కాగా తాము మృగముల వంటివారని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికినీ వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువలేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవువునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదాని చూచుటకై నరుణ్ణి తిరిగి లేపి కొనిపోవువాడెవడనూ లేకపోవట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటే వారికి మరి ఏమేలునూ లేదను సంగతి నేను తెలుసుకొంటిని ఇదే వారి భాగము